ఇప్పుడు మనం 2024 జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి. జానకి చూడు, వృషభ రాశి వారి జాతకం ప్రేషణ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం మనసుల మాట చేసే వృత్తి యోగ బలంది చూడు. నీ వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, నవదుర్గ దేవతలు వచ్చిన వారి జాతకంలో అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి పేరు మీద. ఇంకోటి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి, ధనలక్ష్మి దేవత వచ్చింది, ధనం మూలం జగత్ అన్నట్టు. కానీ మాత్రం సూర్యుడి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ మనుషులు, మనుషుల చుట్టూ ధనం, ధనం చుట్టూ లోకం అన్నట్టు ఉంటుంది వారి జాతక బలం. వారు ఏ పని చేసినా కూడా మాత్రం ధనయోగంలోనే కలిసి వస్తుంది వారి జాతక బలానికి. అలాగే మాత్రం సీతారాముల పట్టాభిషేకం వచ్చింది, శివపార్వతులు వచ్చిండ్రు, సకల దేవతలు వచ్చిండ్రు. వృషభ రాశి వారి జాతకానికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. రోహిణి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం కాబట్టి ముఖ్యంగా చాలా పురుషులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 9 గ్రహాల్లో వీరికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. శని దశమ స్థానంలో ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు వ్యాయామ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాత్రం కలిసి వచ్చే అవకాశం అంతంత మాత్రమే ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవండి. ఆటంకాలు చిక్కులు చికాకు వెళ్ళిపోవాలంటే మాత్రం వారు విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, లలిత సహస్రనామాలు చదవటం, లేదా సరస్వతి మాతను పూజ చేయటం, లేదా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిగా యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఉన్నా, శారీరక ఒత్తిడి ఉన్నా, చాలా వరకు వారికి ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశానం యోగబలం చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్య విషయాలు ఆలోచించే వారికి మాత్రం శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం దూరం శుభకార్యం కలిసి వస్తుంది వృషభ రాశి వారికి, దగ్గర శుభకార్యం కలిసి రాదండి. శుభకార్యం అంటే కళ్యాణ విషయంలో అండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం అంటే కొన్ని లక్ష రకాల వ్యాపారాలు ఉంటాయండి, వారిలో వీరికి ఏ వ్యాపారం చేసినా మాత్రం 80% కలిసి వస్తుంది, 20% ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానంలో దోషం ఉన్నవారికి, చిక్కులు చికాకులు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సంతానం కలగని వారికి, సంతానం కలిగి నష్టపోయిన వారికి, సంతానం మీద ఇబ్బందులు వచ్చిన వారికి, అలాగే సంతానం కలిగి కూడా వారితో ఇబ్బందులు పడుతున్న వారికి, అలాంటి సమస్యలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కాలసర్ప దోషం ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం రాహుకేతులకు పూజ, గ్రహాల్లో మాత్రం రాహుకేతులకు పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం నాగేంద్రుడికి దగ్గర సంబంధమైన యోగ బలాలు కాలభైరవుడిని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచి యోగబలం కలిసి వస్తుందండి. కానీ ఇంకోటి వీరి జాతకముల కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం కళాకారుల్లో మాత్రం డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అలాగే మాత్రం నటీనటులు కావచ్చు, సాంకేత నిపుణులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, రచయితలు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి వీరి జాతక బలంలో. గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. ఇబ్బందులు ఎంత వస్తుందో మంచి యోగ బలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఆ కళామాతల్లికి మాత్రం ఖచ్చితంగా సరస్వతి దేవిత ఆరాధన చేయటం, గాయత్రి మాతను ఆరాధన చేయటం, అలాగే నటరాజస్వామి ఆరాధన చేయటం, అలాగే శ్రీకృష్ణుడికి మించిన కళాకారుడు ఎవరు లేరు, శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నరదృష్టి అధికం ఉందండి. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదృష్టి చాలా వరకు ఇబ్బందికరం ఉంటుందండి. ఎవరికైనా నరదృష్టికి నాపరాయ పగులుతుంది అంటారు. సాక్షాత్తు అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల స్వామి గుట్టలు కూడా పగుళ్ళు వచ్చినాయండి నరదృష్టిలో ఈ కలియుగంలో. ఆ నరదృష్టికి పోవడానికి వీరు మాత్రం లక్ష్మీనరసింహస్వామిని హోమం చేపించడం, లేదా లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, లేదా లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారికి ప్రేమ వివాహంది కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్ చదువుది కావచ్చు, కళ్యాణ విషయంది కావచ్చు, తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలంలో. అన్నదమ్ములతో ఏమైనా విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకానికి వ్యవసాయదారులు కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి వీరి జాతక బలానికి. అలాగే వ్యాపారస్తులో చూడాలంటే లోహ వ్యాపారం తప్పించి ఏ వ్యాపారం చేసినా మీరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లోహానికి సంబంధించిన వ్యాపారం మాత్రం కలిసి రాదు. అది కలిసి రావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా కాళభైరవుడికి మాత్రం పూజ చేయాలి.
అన్నదానం చేయాలి. భూదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం వీలు కాకుంటే అన్నదానం చేయాలి. ఈ మేషరాశి వారు ముఖ్యంగా మాత్రం ఈ జూలై నెలలో మాత్రం అన్నదానం చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ శాంతి యోగ బలాలు లాస్ట్కి అన్నదానం అన్న చేస్తే చాలా వరకు వీరికి ఉపశమనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి దీర్ఘకాలం నుంచి ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, వృషభ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.